సంతమగలూరు మండలం ఏల్చూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను, గాయపడిన వారిని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పరామర్శించారు. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. మృతుల కుటుంబాలను, గాయపడిన వారిని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆయన పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల రూపాయలు చెల్లించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఇట్లా కూర్చుంటారా మనం వచ్చింది నెప్పుతోట అట్లా ఎట్లా ఉండేది ఇబ్బంది. పోకుండా వ్యవసాయ కూలీలుగా పనిచేసుకుంటూ ఏల్చూరు వెళ్తూ ఉన్నారు. వెళ్ళేటప్పుడు వెనక నుంచి కారు వచ్చిపోతుంది వల్ల ఆటోలో ప్రయాణిస్తున్న వాళ్ళందరూ కూడా దెబ్బలు తగినాయి. చాలామందికి దాదాపు 6 చేతులు దెబ్బలు తగిన హాస్పిటల్ పాలయ్యారు. ఒక 4 అయితే 50 సంవత్సరాల వయసు ఉంది. 4 అనుకోకుండా చనిపోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్లో సాగుతుంది. ప్రభుత్వం కూడా తక్షణమే స్పందించి వాళ్ళందరూ కూడా కనీసం 5 లక్షల రూపాయలు ఎక్స్పోజ్ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా పని చేసుకుంటా రోజు వారి కూలీలు అనమాట. వాళ్ళ కుటుంబాలన్నీ కూడా దెబ్బతిన్నాయి. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం సహాయం చేయాలని చెప్పి అనుకోకుండా వ్యవసాయ కూలీలుగా పనిచేసుకుంటూ ఏల్చూరు వెళ్తూ ఉన్నారు. వెళ్ళేటప్పుడు వెనక నుంచి కారు వచ్చిపోతుంది వల్ల ఆటోలో ప్రయాణిస్తున్న వాళ్ళందరూ కూడా దెబ్బలు తగినాయి. చాలామందికి దాదాపు 6 చేతులు దెబ్బలు తగిన హాస్పిటల్ పాలయ్యారు. ఒక 4 అయితే 50 సంవత్సరాల వయసు ఉంది. వాళ్ళందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్లో సాగుతుంది. ప్రభుత్వం కూడా తక్షణమే స్పందించి వాళ్ళందరూ కూడా కనీసం 5 లక్షల రూపాయలు ఎక్స్పోజ్ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా పని చేసుకుంటా రోజు వారి కూలీలు అనమాట. వాళ్ళ కుటుంబాలన్నీ కూడా